కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ కొనసాగుతోంది ప్రాజెక్టు పంపు హౌస్ లోని ఇంజనీర్లను కూడా విచారించనుంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ లక్ష్మి సరస్వతి పార్వతి పంపు హౌస్లకు చెందిన చీఫ్ ఇంజనీర్ల నుంచి ఏఈఈ వరకు అందరినీ విచారించనున్నారు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ రెండు వారాలుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కమిషన్ అటు విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నుంచి తుది నివేదికలు కోరింది పూణేలోని సిడబ్ల్యూపీఆర్ఎస్కు ప్రతినిధిని పంపి అధ్యయనం చేయిస్తోంది కమిషన్ ఇక అధికారులు ఇచ్చిన అఫిడవిట్లను కమిషన్ పరిశీలిస్తోంది ఆ తర్వాతే నోటీసులు జారీ చేయనుంది కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ కొనసాగుతోంది ప్రాజెక్టు పంపు హౌజ్ లోని ఇంజనీర్లను కూడా విచారించనుంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ లక్ష్మి సరస్వతి పార్వతి పంపు హౌజ్లకు చెందిన చీఫ్ ఇంజనీర్ల నుంచి ఏఈ వరకు అందరినీ విచారించనున్నారు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ రెండు వారాల్లోగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కమిషన్ అటు విజిలెన్స్ ఎన్టీఎస్ఏ నుంచి తుది నివేదికలు కోరింది పూణేలోని సిడబ్ల్యూపీఆర్ఎస్ కు ప్రతినిధిని పంపి అధ్యయనం చేయిస్తోంది కమిషన్ ఇక అధికారులు ఇచ్చిన అఫిడవిట్లను కమిషన్ పరిశీలిస్తోంది ఆ తర్వాతే నోటీసులు జారీ చేయనుంది సంబంధించిన మరింత సమాచారం మా ప్రతిది శేఖర్ అందిస్తారు శేఖరి ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి విచారణ జరుగుతోంది అధికారులు ఏం చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ని వేసింది ఈ కమిషన్ మూడు బ్యారేజీలకు సంబంధించినటువంటి నిర్మాణంలో అవినీతి జరిగిందని అవకతవకలు జరిగాయని దాన్ని అవినీతిని బయటకు తీయడానికి ఈ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కమిషన్ దాదాపు నెల రోజులకు పైనుంచి విచారణ చేస్తూ ఉంది చాలామందిని విచారణ చేసింది అధికారుల నుంచి అట్లాగే ఇతర వ్యక్తుల నుంచి కూడా సమాచారాన్ని తీసుకుంది అఫిడేవిట్ల రూపంలో సమాచారాన్ని తీసుకుంది ఇక సోమవారం నుంచి మరింత వేగం పెంచ పెంచనుంది ఈ కమిషన్కు ఈ గత నెల ముప్పైవ తేదీనే ఇచ్చిన గడువు అయిపోయినప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ పూర్తి కాకపోవడంతో మరొక రెండు నెలలు ఆ గడువును పెంచుతూ జీవోను కూడా విడుదల చేసింది ఆగస్టు ముప్పైవ తేదీ వరకు సమాచారం ఈ గడువును పెంచింది ఆలోపు నివేదిక ఇవ్వాలని కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి విజ్ఞప్తి చేసింది ఇక ఈ కమిషన్ ఈ నెలలో బహిరంగ విచారణ కూడా చేపట్టనుంది ఆలోపు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ మూడు బ్యారేజీలకు సంబంధించినటువంటి ఇంజనీర్లను విచారణ చేయనుంది ఈ కమిషన్ ఈ విచారణలో సిఈల నుంచి ఏఈల వరకు అందరి ఇంజనీర్లకు సం ఇంజనీర్ల విచారణ చేస్తానని పినాకి చంద్రఘోష్ ప్రకటించినట్లు తెలుస్తా ఉంది అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ మూడు బ్యారేజీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా కమిషన్కు సబ్మిట్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది రెండు వారాల్లోగా ఏ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఆ డాక్యుమెంట్స్ పూర్తిగా సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంతోపాటు విజిలెన్స్ అట్లాగే ఎన్డిఎస్సీకి సంబంధించినటువంటి తాత్కాలిక రిపోర్టు మాత్రమే కమిషన్కి అందింది పూర్తిస్థాయి రిపోర్టులు ఇవ్వాల్సిందిగా ఆ రెండు కమిషన్ ఆ రెండు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది ఈ కమిషన్ అట్లాగే పూణేలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి అధ్యయన కమిటీకి కూడా ఆదేశాలు ఇచ్చింది దానికి సంబంధించిన రిపోర్టును కూడా పంపించాలని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక అఫిడేవిట్ల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతూ ఉంది రేపటి నుంచి బహిరంగ ఈ ఈ విచారణ అధికారుల యొక్క విచారణ పూర్తయిన తర్వాత నెక్స్ట్ వీక్ బహిరంగ విచారణ కూడా ఉండనుంది దాని తర్వాత గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా పిలుస్తారు అన్నటువంటి అంశం చర్చకు వస్తుంది మరి ఏం చేయబోతుంది ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది అన్నది చూడాల్సి ఉంటుంది హరిత థ్యాంక్ యూ శేఖర్